Namaste Telangana, welcome to TNews. Nenu Mamta, munduga bulletin lo headlines. Kendram paisa ivvakunna rashtramlo 100% illaku taaguniru. Deshamlone number 1 ga unnamanna mantri KTR. కూలీలను యజమానులుగా మారుస్తున్న దళిత బంధు మారుతున్న అట్టడుగు వర్గాల జీవితాలు నిర్మల్ జిల్లా గడ్డన్నవాగు ప్రాజెక్ట్ నుంచి నీరు విడుదల సాగునీటికి కరువుండదన్న ముదోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి బీజేపీ పాలిత హర్యానాలో చెలరేగుతున్న మైనింగ్ మాఫియా దాడిలో పలువురు పోలీసులకు గాయాలు ముంబైలో వైభవంగా లాల్ బాక్చా గణపతి నిమజ్జనం సముద్ర తీరానికి పోటెత్తిన జనం ఆంధ్రప్రదేశ్ దక్షిణ ఒడిషా తీరాలకు దగ్గరలోని పశ్చిమ మధ్య వాయువ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారింది. ఇది రాగల 24 గంటల్లో అదే ప్రాంతంలో వాయుగుండంగా మారే అవకాశం ఉంది. దీని ప్రభావంతో తెలంగాణలో ఇవాళ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇవాళ నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న, సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాలో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రేపు ఎల్లుండి పలు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు, కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వానలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వంశీ అందజేస్తారు. వంశీ చెప్పండి. ఉత్తర ఆంధ్రప్రదేశ్ దక్షిణ ఒడిశా తీరాలకు దగ్గరలో పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతం వద్ద ఈ తీవ్ర అల్పపీడనం కొనసాగుతూ ఉంది. ఈ తీవ్ర అల్పపీడనానికి అనుబంధంగా ఒక ఉపరితల ఆవర్తనం ఇది రానున్న 24 గంటల దక్షిణ ఒడిశా ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరాలకు దగ్గరలోని వాయువ్య పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ కేంద్రం చెప్పడం జరిగింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో గత 2 రోజుల నుంచి కూడా ఇప్పటికే భారీ వర్షాలు కురిసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. దాంతో పాటుగా ఈ రోజు కూడా పలు జిల్లాలకు అలర్ట్ ఇవ్వడం జరిగింది. రాష్ట్రంపై తీవ్ర అల్పపీడన ప్రభావంతో అటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం కూడా లేకపోలేదని చెప్పి కూడా వాతావరణ కేంద్రం తెలపడం జరిగింది. నిజామాబాద్, జగిత్యాల, రాజన్న, సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ రోజు, రేపు, ఎల్లుండి ఈ 3 రోజుల పాటు కూడా రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అటు హైదరాబాద్ నగరం కొంత ఎండ వచ్చినా కూడా సాయంత్రం కాగానే భారీ వర్షం కురిసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. ఇప్పటికీ హైదరాబాద్ లో ముసురుతో కూడినటువంటి వర్షం కూడా పడుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ప్రధానంగా ఈ రోజు ఉదయం నుంచి కూడా పలు జిల్లాల్లో వర్షాలు కురిసి కురవడం జరిగింది. అటు మెదక్, ములుగు, హనుమకొండ, రాజన్న జిల్లాలో కూడా వర్షం పడినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ప్రధానంగా రానున్నటువంటి 3 రోజుల పాటు కూడా రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటుగా పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ కేంద్రం స్పష్టం చేయడం జరిగింది. మమత, ఓకే, రైట్ వంశీ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. We'll be right back.
ఇక కరీంనగర్ జిల్లాలో కురిసిన భారీ వర్షానికి ఎల్ఎండిలోకి వరద కొనసాగుతుంది. డ్యాంలోకి మోయ 9వ వాగు మిడ్మానేరు నుంచి వరద వస్తుంది. దీంతో ప్రాజెక్టు 4 గేట్ల ద్వారా 7880 క్యూసెక్ల నీటిని ఎత్తి దిగువకు విడుదల చేశారు. మరోవైపు కాకతీయ కెనాల్ ద్వారా 3000 క్యూసెక్ల నీరు వదిలారు. లోయర్ మానేరు డ్యాం పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 24 టీఎంసీలు కాగా ప్రస్తుతం 23.17 టీఎంసీలు నీరు నిల్వ ఉంది. మొత్తం 10667 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తూ ఉండడంతో 11189 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. ఇక పాలమూరు జిల్లాలోని ప్రాజెక్టులన్నీ నిండు కుండలను తలపిస్తున్నాయి. ఇటీవల కురిసిన వర్షాలతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. కోయిల్ సాగర్, జూరాల, సంగంబండ సర్లా సాగర్ ప్రాజెక్టుల నుంచి నీటిని దిగువకు వదులుతున్నారు. దీంతో నదీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ఇక ఈ విషయంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి నరేష్ అందజేస్తారు. ప్రాజెక్టుకి వరద పోటెత్తుతుంది. ఎగువన కురుస్తున్నటువంటి భారీ వర్షాలతో జూరాలకు 216000 క్యూసెక్ల ఇన్ఫ్లో కొనసాగుతూ ఉంది. ఇప్పటికే ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం చేరుకోవడంతో దిగువన ఉన్నటువంటి శ్రీశైలం ప్రాజెక్టుకి 41 గేట్లెత్తి నీటిని వదులుతూ ఉన్నారు. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు, కృష్ణమ్మ పరవళ్ళు తొక్కుతూ శ్రీశైలం వైపు పరుగులు పెడుతున్నటువంటి దృశ్యాలను. ఎగువన ఉన్నటువంటి నారాయణపుర, ఆల్మట్టి ప్రాజెక్టులు పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకోవడంతో దిగువన ఉన్నటువంటి జూరాల ప్రాజెక్టుకి వరద నీటిని వదులుతూ ఉన్నారు. జూరాల ప్రాజెక్టు నుంచి 232000 క్యూసెక్ల నీటిని దిగువన ఉన్నటువంటి శ్రీశైలం ప్రాజెక్టుకి వదులుతూ ఉన్నారు. గత 4 రోజుల నుంచి కూడా పాలమూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తుండటంతో వాగులు వంకలు అన్నీ కూడా ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. జిల్లాలో ఉన్నటువంటి కోయిల్ సాగర్, సంగంబండ, సరళ సాగర్ ప్రాజెక్టులు కూడా పూర్తి స్థాయిలో నిండడంతో దిగువకు నీటిని విడుదల చేస్తూ ఉన్నారు. ఇక జూరాల ఆయకట్టు రైతాంగానికి కూడా నీటిని వదులుతూ ఉన్నారు. జూరాల ప్రాజెక్టులకు సంబంధించి ఎడమ కుడి కాలువలతో పాటు ప్యారలల్ కెనాల్ ద్వారా నీటిని వదులుతూ ఉన్నారు. ఇక జిల్లాలో ఉన్నటువంటి ఊక చెట్టు వాగు, పెద్దవాగు, దుందుబి వాగు కూడా ఉధృతంగా ప్రవహిస్తూ ఉన్నాయి. అయితే ఈ వాగు పరివాహక ప్రాంతాల ప్రజలు అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తూ ఉన్నారు. దీంతోపాటు కృష్ణానది పరివాహక ప్రాంత గ్రామ ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఎక్కడ ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా అధికారులు అన్ని రకాల చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. ఇటు వాగు పరివాహక ప్రాంత ప్రజలు కావచ్చు, కృష్ణానది పరివాహక ప్రాంత ప్రజలంతా కూడా ఎవరు వాగులు కావచ్చు నదీ పరివాహక ప్రాంతానికి కూడా వెళ్ళొద్దని చెప్పి కూడా అధికారులు హెచ్చరిస్తూ ఉన్నారు. జూరాల ప్రాజెక్టుకి మరింతగా కూడా ఇన్ఫ్లో పెరిగేటటువంటి అవకాశం ఉన్నట్లుగా అధికారులు అంచనా వేస్తున్నారు. ఎగువన ఉన్నటువంటి కర్ణాటక రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తుండడంతో ఈ సీజన్లో మరోసారి ఇంత పెద్ద ఎత్తున భారీ వరద వస్తూ ఉంది. వచ్చినటువంటి వరదను దిగువన ఉన్నటువంటి శ్రీశైలం ప్రాజెక్టుకి వదులుతూ ఉన్నారు. ఇక జూరాల ప్రాజెక్టు సంబంధించి ఉన్నటువంటి ఎగువ దిగువ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి కూడా కొనసాగుతూ ఉంది. మరింతగా కూడా వరద పెరిగేటటువంటి అవకాశం ఉన్నట్లుగా కూడా అధికారులు అంచనా వేస్తూ ఉన్నారు. విడలి శంకర్తో నరేష్, టీన్యూస్, జూరాల నుంచి. శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతోంది. దీంతో అధికారులు జలాశయం 10 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టు ఇన్ఫ్లో 356442 క్యూసెక్లు ఉండగా అవుట్ఫ్లో 440991 క్యూసెక్లుగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 884.80 అడుగులకు చేరింది. జలాశయం పూర్తిస్థాయి నీటి నిల్వ 215.80 టీఎంసీలు ఉండగా ప్రస్తుతం 214.36 టీఎంసీలు నీరు నిల్వ ఉంది. మరోవైపు కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు.
నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద నీరు పోటెత్తింది. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ప్రాజెక్టు ఇన్ఫ్లో 390,158 క్యూసెక్కులు నమోదవుతుండగా అవుట్ఫ్లో 390,158 క్యూసెక్కులుగా ఉంది. 22 క్రెస్ట్ గేట్ల ద్వారా అధికారులు నీటిని దిగ్గకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులకు గాను ప్రస్తుతం 588.20 అడుగుల నీళ్లు నిల్వ ఉన్నాయి. బుల్టెన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం, స్టే విత్ us. TNews, నంబర్ వన్ న్యూస్ ఛానల్ ఇన్ తెలంగాణ. సిఎంఆర్ షాపింగ్ మాల్, ఒకే ఒక షాప్, ఇప్పుడు ఖమ్మంలో సిఎంఆర్ షాపింగ్ మాల్. మీ ఫ్యామిలీ ఎప్పుడు వస్తున్నారు సార్? నో ఫ్యామిలీ, ఐఎమ్ సింగిల్. అరే చేతు, నీ ఫ్యూచర్ రా. చెక్ బుక్ ఈ జీరోస్ కొంచెం ఎక్కువగా లేవు, ఇంకో జీరో కలపండి. కలపాలా? ఇంతకీ ఎలా ఉంది సార్ మీకు ఇల్లు? నాకు ఇంట్రెస్ట్ ఉంది సార్. జీరోస్ చూడండి.